బలదేవ్, అవసరమైన విషయం. నిన్నరా ప్రతాప్. అవును ప్రతాపే, చంపటానికి మంత్రి మనుషుల్ని పంపాడే ఆ ప్రతాపే. మీరు చచ్చిపోయారని? చచ్చిపోయిన వాడు బ్రతికాడని దుఃఖపడుతున్నావా? దిగులుపడవు, నాతో వచ్చిన వాళ్ళంతా ఉరుస్తంభాలకు గురి అయిపోయినారు. నేనేమి గుట్టు బయట పెట్టలేదు ప్రతాప్. దీని సంగతి ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. పిల్లల్లో కాంతి, మనసులో మాయ, అధరంలో అమృతం, హృదయంలో విషం, మాటలో తేట, శ్వాసలో అగ్ని. నువ్వు అనుకున్నది తప్పు. నేనా మన మనిషి, మంత్రికి విరోధంగా ఎన్నోసార్లు మనకు దాడాలు తెలిపింది. గాలంలో ఎర చేపను పట్టడానికి కానీ దాని మీద దయ వల్ల కాదు. నిన్ను కూడా చెరలో వేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఈమె సంగతి. నేనా అటువంటిది కాదు. నేను ప్రమాణంగా చెప్తాను, నేనే వెరివాణ్ణి అనుకుంటే నాకంటే మరీ వెరివాడవు నువ్వు. నేను చెప్పేది కాస్త వినండి. నేను ఏం నేరం ఎరగను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంతకు కారణం మా అత్త. నాకేదో మంచి చేద్దామనుకుని నా పేరుతో మంత్రి కబుర్ చేసింది. నీ వేషాలు సాధించు. మొదటి నుంచి నువ్వు చెప్పిందంతా అబద్ధం. నన్ను నమ్మకూడదని మీరు స్థిరం చేసుకుంటే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, కానీ ముందు నేను చెప్పేది కదండి. ముందు ఒక్క తడవ విన్నందుకే తీపన తుపాకీ దెబ్బ. మీ శరీరమే మీకు ప్రధానం. మీ గాయాన్ని తలుచుకుని కంటి ముందున్న పనిని మర్చిపోతున్నారు. కర్తవ్యం మీద మీకు కొంచెమైనా నమ్మకం ఉంటే, ఉగ్రసేనిగా నేను విడిపించాలని ప్రేమ ఉంటే, మీకు జరిగింది కాస్త మర్చిపోయి నేను చెప్పేది వినండి. విషయం విపరీతమైపోయింది. ఉపదళపతి కూడా మంత్రితో లాలోచి అయిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి కుట్ర పలుకుతున్నారు. మంత్రి మహావర్మ ఇక్కడ ఉన్నాడా? అవును. వాళ్ళ ప్రకటన గురించి నిర్లక్ష్యంగా ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళని చంపేయాలని నాకు చాలా ఆత్రం. ఆ 10 మంది ఉరిపాలు కాకపోతే మీనా ఈ నాటకం నమ్మేవాణ్ణి. బలదేవ్, నువ్వన్నా విను. ఈవేళ ఉగ్రసేని గారిని చంపేయాలని కట్టుదిట్టం సిద్ధమైంది. ఏంటి? ఉగ్రసేని గారిని మర్యాదగా తీసుకురావడానికి మంత్రికి నమ్మకమైన మనుషులు 20 మంది నందిని కోటకు పోతున్నారు. అయితే ఉగ్రసేని గారు ప్రాణంతో సైనిక శిబిరానికి తిరిగి పోకూడదని రహస్యమైన ఉత్తర్వు. దారిలో? అవును, పటాళంలోంచి పారిపోయి వచ్చిన వాళ్ళలాగా కొందరు పుంచి ఉండి దారిలో మీద పడతారు. దొంగ యుద్ధం జరుగుతుంది. ఆ గందరగోళంలో ఉగ్రసేని గారిని చంపేస్తారు. ఇంకా సందేహమా ప్రతాప్? నేను చెప్పేది ప్రతి అక్షరం నిజం. నా హెచ్చరిక గమనించకపోతే దళపతి ప్రాణం పోవడం నిశ్చయం. తరువాత బ్రతికినన్నాళ్ళు మీ తప్పు తలుచుకుని వేదన పడతారు. మీ దగ్గర ఎంతమంది మనుషులున్నారు? నాతో 12 మంది. సరే, ఆ కపట యుద్ధం జరగడానికి ముందే మనం వాళ్ళ మీద పడి దళపతిని విడిపించాలి. నాకు ఇంకో ఆలోచన. మనమే మంత్రి మనుషుల్లాగా వాళ్ళకంటే ముందే నందికోటకు పోతే? ఆ దుస్తులు, మిగతా మనుషులు సైనిక శిబిరంలో నేను ఏర్పాటు చేస్తాను. మన మనుషులు వాళ్ళు వచ్చి చేరడానికి ముందే నందిని కోటలో ఉండాలి. ఒకవేళ కోట అధికారులు సందేహపడితే? ఇదిగో మొహరంగరు, ఇది వాళ్ళకు చూపిస్తే మంత్రి ఆజ్ఞ అనుకుంటారు. ప్రతాప్, నన్ను నమ్మడానికి ఇంతకంటే వేరే నిదర్శనం కావాలా? దీన్ని నీకు ఇవ్వడం మూలాన నా ప్రాణమే నీకు అప్పగిస్తున్నాను. ఇది ఎలాగో మంత్రికి తెలుస్తుంది. నేనే ఇచ్చి ఉంటానని అనుకుంటాడు. నిన్ను తప్పక చంపేశాడు మీనా. మీరు పోయే పని జయంగా పూర్తి అయితే వెంటనే నా దగ్గరికి రండి. మీ మనసు గాయం చేశాను, నన్ను క్షమించు మీనా. ప్రతాప్, మీరు నా దైవం. ఒకవేళ మన ప్రాణాలకి ఏమైనా జరిగితే నా ప్రేమ తావని మైందని మరవద్దు. మీనా.
ఏమిటి వైరాగ్యం? మా బాబేడి? మేము ఉక్రసేనుని కాపాడడానికి పోతున్నాం. మేము వచ్చేదాకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంగా ఉంటే మీనాదేవి పల్లె ఇంటికి పోయి ఉండమన్నాడు ప్రతాప్. ఆ ద్రోహి ఇంట్లోనా? మనమంతా ఆమెను ద్రోహి అనుకున్నాం. పాపం మీనా నిరవరాతి. నిజంగానా? అవును, అంతా వాళ్ళ అత్త చేసింది. మళ్ళా వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఏ కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో అని తిగులు పడుతున్నావా? తిరిగి రావడం తోటే ముహూర్తం పెట్టుకుంటా. నాకు వేళ్ళైంది, అందరు కాటుకుని ఉంటారు, పోతున్నా. బావా, నా ప్రేమ వ్యర్థమవుతుందా? బయలుదేరండి. అన్ని విధాల ఆరితేరిన నిగ్గు మనుషులేనా? నమ్మవచ్చు కదూ? అవునండి. మంజిరి, తలవని తలంబుగా వేరే ఏమన్నా జరిగేటుండే ఉగ్రసేను వెంటనే చంపేసేయండి. నడుమంత్రంగా వచ్చిన ఆపత్తు తెలుసు. ఉగ్రసేను తీసుకుపోవడానికి వచ్చాం. ఎక్కడ ఉత్తరు? ఇదిగో మంత్రి గారు మొహరే ఇచ్చేసరే తలుపుతారు. పోవడానికి మంత్రి పంపారు, గుర్తుగా మొహరం కలం పంపించారు. కట్లు విప్పయండి. దళపతి దుస్తులు కత్తి తీసుకురండి.